ఈరోజు నేను పొరుగులకు కానీ చూపిస్తాను. ముందుగా పొరుగులను వాటర్లో నానబెట్టుకున్నాను. ఇలా 1 మినిట్ పొరుగులు నానాక ఇలా వాటర్లోంచి చేసేసి పొరుగులు పక్కకు తీసుకోవాలి. ఇలా వాటర్లోంచి పిండేసి మొత్తం పొరుగుల్ని తీసేసుకోవాలి. ఇలా వాటర్లోంచి మొత్తం పొరుగుల్ని ఇలా తీసేసుకోవాలి. తర్వాత ఉగ్గానికి కావలసిన పదార్థాలు చెప్తాను. ముందు బొరుగులు తీసుకొని తర్వాత ఆనియన్స్ తీసుకోవాలి, తర్వాత 2 నిమ్మకాయలు, తర్వాత పచ్చిమిర్చి, 2 కొబ్బరి, పుట్నాల పప్పు. ఇవి ఉగ్గానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం పప్పుల్ని మిక్సీ పట్టుకుందాము. పప్పల పొడి మిక్సీ కొట్టిన తర్వాత ఈ బొరుగులలో పప్పల పొడి వేసుకోవాలి. తర్వాత వీటినంతా బాగా మిక్స్ చేయాలి. పప్పల పొడి బాగా కలిపిన తర్వాత నిమ్మకాయ తీసుకోవాలి. ఈ నిమ్మకాయని ఇలా వాటర్ బొరుగుల్లో మొత్తం కలిపేసేయాలి. మొత్తం బొరుగుల్ని ఇలా మిక్స్ చేసుకోవాలి నిమ్మకాయ పప్పల పొడితో. ఇవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. తర్వాత ఇందులో ఆవాలు ఒకటే వేస్తాను, జీలకర్ర ఏవి వేయను నేను. తర్వాత కరివేపాకు వేసినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసాక కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇవి మగ్గేలోపు మనం దీంట్లో కావాల్సిన పేస్ట్ తయారు చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, తర్వాత కొబ్బరి. ఈ 2 వేసి మిక్సీ పట్టాలి. ఈ విధంగా పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ మగ్గినాక ఈ పేస్ట్ వేస్తాము. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు పేస్ట్ వేద్దాము. మొత్తం వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేగాక పసుపు వేసుకుంటున్నాను. ఇది మా స్టైల్ ఉగ్గాని అండి. ఉగ్గాని అందరూ చేస్తారు, కానీ ఎవరి స్టైల్స్లో వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఇది నా స్టైల్ నేను చూపిస్తున్నాను. ఈ వంటలన్నీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తున్నాను. నచ్చితే చూడండి, ట్రై చేయండి ప్లీజ్. ఇలా మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ మగ్గిన తర్వాత మనము ఉగ్గాని పొరుగులు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం బొరుగులంతా మసాలాకి మొత్తం మిక్స్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. 1 మినిట్ సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ విధంగా కలిపాక మొత్తం ఉగ్గాని రెడీ అయిందండి. ఈజీగా చేసుకొని బొరుగులకు కానీ రెడీ. ఎమ్మి బొరుగులకు కానీ రెడీ టు సర్వ్. నచ్చితే అందరూ ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.